ఏనాడూ ఎమ్మెల్యేగా ప్రవర్తించాల, ఏనాడూ ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు జరిగిన సందర్భాలు లేవు. అది ఉపేక్షించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు చానాళ్ళు చానా సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఉపేక్షించుకుంటానే ఇంకనన్నా తెలుసుకుంటారు, రాజకీయాలు కొత్త కదా నేర్చుకుంటారులే తెలుసుకుంటారులే అనుకున్నారు. కానీ రాజధాని ప్రాంతం అని చెప్పుకునే మీరు గతంలో అమరావతి జేఏసీ గురించి మీరు మాట్లాడింది, మీ గురించి వాళ్ళు మాట్లాడింది ఒకసారి పరిశీలించుకుంటే మీరేంటి వాళ్ళు ఏంటి అనేది అర్థమైంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇస్తేనే ఇది మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. మీరు ఒక మాట చెప్తా ఉన్నారు, నేను ప్రమాణం చేస్తాను ఓటు వేయలేదని చెప్పి. నేను చేస్తాను వేశారు, మీరు అమ్ముడు పోయి ఓటు వేస్తారని చెప్పి నేను చేస్తాను, నేను సిద్ధం ఆ సవాల్ స్వీకరించడానికి. ఇక దందాల గురించి వైఎస్ఆర్సీపీ రౌడీలని ఆమెకేదో హాని ఉందని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మహిళగా మీ పైన ఎటువంటి కక్ష సాధింపులు ఉండవు, భవిష్యత్తులో కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఎటువంటి పగలు ప్రతీకారాలు ఉండవు. కానీ ఆ పార్టీ నుండి పొంచి ఉన్న ప్రమాదాన్ని మీరు గమనించుకోవాలా. మీరు ఎక్కడికి చేరారంటే చంద్రబాబు నాయుడు గారి సంకల్లోకి చేరారు. చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తిగా మీకు తెలుసా లేదనేది మీరు ఒకసారి పరిశీలించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏంటి అనేది మీరు అందరూ తెలుసుకోవాలా. నీచ రాజకీయాలకి దుర్మార్గమైన ఆలోచనలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరన్నా ఉన్నారని చంద్రబాబు నాయుడు తప్ప మరొకళ్ళు లేడు. అలాంటి వ్యక్తులు చెప్పిన మాటలు విని అమరావతి పైన నేను ప్రజలందరూ కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు, మీరు తప్పు చేసిన దాన్ని అమరావతికి శ్రద్ధాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు తప్పు చేశారు, పార్టీ స్టాండ్ దాటారు, దాని హద్దు ఎవరు దాటినా ఏ స్థాయి వ్యక్తి దాటినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఎట్లానే ఉంటుంది, దానికి ఎవరు అతీతులు కాదు. అందులో మీరున్నారు, మరి నెల్లూరుకు సంబంధించిన ముగ్గురు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. నిన్నటి నుండి కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా దళిత మహిళ దళితులకి ఏదో జరిగిపోతా ఉందన్నారు. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు దళితులను మోసం చేయడం తప్ప దళితుల్ని మరి సర్వనాశనం చేసింది కాకుండా దళిత మహిళను వ్యవస్థనం చేసింది కాకుండా ఇలాంటి దళితులను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ ఎలక్షన్ టైం వచ్చే టైంకో ఇంకో దానికో చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా దళితులను పెట్టి ఒక ఆట ఆడాలని చూస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితులకు ఏ మేలు జరిగిందని. ఏనాడైనా చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీలకి ప్రాధాన్యత కలిగిన మినిస్టర్ పదవులు లేదని ఇచ్చినుండారా? ఏనాడైనా దళితుల్ని హోమ్ మినిస్టర్ చేసిన పరిస్థితులు చంద్రబాబు నాయుడుకి ఉందా? చంద్రబాబు నాయుడిని మీరు పొగిడేటప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు వ్యక్తులు మాట్లాడేటప్పుడు, టీడీపీ సంబంధించిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. అమరావతిలో ఏదో జరిగిపోయింది అన్యాయమని, ఏదో ఇబ్బంది కలిగిందని, దాని వలన ఏమేదో పాపం ఏరస్వత్వం ఏరత్వంగా స్వేరత్వంగా పక్క పార్టీకి ఓటేశానన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎప్పటి నుంచి ఎక్కడ ఎట్లా ఉన్నారో తెలుసు. గతంలో టీడీపీ నాయకులు ఇవాళ దళిత మహిళ ఏదో అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడే వ్యక్తులు, మరి ఆమె రాజధాని ప్రాంతంలో ఉన్నప్పుడు మేకప్ కిట్ అని, మేకప్ అని, ప్యాకప్ అని, బ్యూటీ పార్లర్లో ఉంటుందని ఇట్లా రకరకాలుగా మాట్లాడినప్పుడు ఆ రోజు దళిత మహిళ కాదామా? ఇవాళ పార్టీలో తప్పు చేసి పార్టీ లైన్ దాటి దాని నుండి సస్పెండ్ అయిన తర్వాత దళిత మహిళని కేకలు పెడుతున్నారు, పెడబొబ్బలు పెడతా ఉన్నారు. నిత్యమైన సంస్కృతి మానుకోండి. ఉండవల్లి శ్రీదేవి గారికి అయితే ఒక మాట చెప్పదలుచుకున్నాం, దయచేసి మీరు ఎల్లుండేటో వెళ్ళిపోయారు, మీ పట్ల మహిళలకు గౌరవిస్తాం అందులో అనుమానమే లేదు. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలు గౌరవించే పార్టీ తప్ప వాళ్ళని ఎక్కడ కూడా కించపరిచే పరిస్థితి ఉండదు ఎక్కడ కూడా ఏ స్థాయిలో కూడా. మీరే చెప్పారు చెప్పకనే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అని మాట్లాడారు మీరు ఇందా ప్రెస్ మీట్లో కూడా. కాబట్టి అలాంటి వ్యక్తికి మోసం చేయడానికి మనసు ఎట్లా ఒప్పింది? జస్ట్ దాన్ని 10 నిమిషాల ముందు కూడా కలిశారు కదా, ఓటింగ్ ముందు 10 నిమిషాల ముందు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఓటు పర్ఫెక్ట్గా వేస్తానని చెప్పి మీరు క్రాస్ ఓటింగ్ పాల్పడలా ఎదురుగా ప్రెస్ మీట్ పెట్టి నేను ఎప్పుడు పాల్పడ్డానని చెప్పి తుళ్ళూరు ప్రాంతంలోనో లేదా ఎలగపూడి సచివాలయం దగ్గర నుంచొని మాట్లాడొచ్చు. మీడియా ముందు ఎందుకు కనబడలా? ఎందుకు మాట్లాడకుండా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి 2-3 రోజుల తర్వాత ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? ఈ లోపల స్క్రిప్ట్ అంతా రెడీ చేసి మీ చేతిలో పెడితే మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే మీరు ఏ స్థానంలో ఉన్నారు? రాజకీయంగా మీ జీవితానికి మీరు శర్మగీతం పాడుకున్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు మరి చంద్రబాబు నాయుడు నమ్మి అమ్ముడు పోయారో, తీసుకున్నాడో, కొనుక్కున్నాడో ఏం జరిగిందో తెలుసు కదా మీ అందరికీ. ఆ 23 మంది అక్కడున్నారు, మిగతా 4 కూడా అక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన వ్యక్తుల కుటుంబాలు ఎక్కడున్నాయో చూస్తా ఉన్నాం కదా.
ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని మోసం చేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని వంచిన వాళ్ళు, ఆయన మాట్లాడిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ప్రశాంతంగా వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? కాబట్టి మీరు కూడా అక్కడే ఉంటారు, పెద్ద మార్పే ఉండదు. 23 తోడు ఇంకో 4 అంతే తప్ప ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే పరిస్థితులు మీరందరూ అక్కడికి వెళ్ళి మీరందరూ అక్కడికి చేరారు. కాబట్టి దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇంకొక విషయం, ఇళ్ల స్కామ్, ఇళ్లదనేది పెద్ద స్కామ్ అని మాట్లాడారు. పక్కా ప్రూఫ్లు ఉన్నాయి, కంగారు పడద్దు. పార్టీ కార్యకర్తల దగ్గర పరంగపురం ఏరియాలో ఏం జరిగింది, ఇళ్ల స్కీములు ఏం జరిగింది అనేది పక్కా ప్రూఫ్లు ఉన్నాయి. మాట్లాడదామంటే ఒకసారి చర్చకు వాళ్ళందరూ వస్తారు. పాపం మేము రానా అసలు, కార్యకర్తలు చాలా మంది రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. మీరు పుణ్యకార్యం చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కలిసి రాత్రి నా ఆఫీసు మీద దాడి చేశారంటే మీరేం పుణ్యం చేసి వెళ్ళారు? వెళ్తే వాళ్ళు దాడి చేశారు, కడుపు మంట ఉండదా? మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే కడుపు మంట ఉండదా? వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు. నందిగూ సురేష్ తాలూకానో లేకపోతే శ్రీదేవి గారి తాలూకాను ఇంకో వాళ్ళ తాలూకా కాదు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత 151 సీట్ ఇచ్చిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎప్పటికీ కూడా ఆ పార్టీ కార్యకర్తలది. కాబట్టి అది గమనించాలా, వాళ్ళ కోపతాపాలుంటాయి, ఖచ్చితంగా వాళ్ళ కోపాన్ని చూపిస్తారు. కానీ దాన్ని పట్టుకొని నేను భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, ఏదన్నా చేయగలుగుతానని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే తప్ప ఆయన గిఫ్ట్ ఇచ్చే మనగాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఎప్పుడు ఇచ్చినా ఆయన ఇస్తాడు, తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిందే. ఏది పడితే అది మాట్లాడేసి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎలాంటి అవమానాలు జరుగుతాయి అనుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు. కానీ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అమ్ముకోకూడదని రాశారు కదా, అది గుర్తులేదా? అది గుర్తులేదా? ఎన్నాళ్ళు మిమ్మల్ని మీ అవమానం మీ తప్పులన్నీ కూడా కప్పుచ్చుకుంటూ ఎన్నాళ్ళను ఓపిక పెట్టే మేము అందరం కూడా ఎన్ని రకాలుగా మీరు ఎంతమంది టీఏబీ అన్న వాళ్ళతో కలిసిపోయి, TV5 వాళ్ళతో కలిసిపోయి ఎన్నిసార్లు ఎక్కడెక్కడ మాట్లాడుకున్నారు తెలీదా? పోనీ ఇక్కడ ఇప్పుడు జరిగిన సెటిల్మెంట్ ఎక్కడ జరిగిందో తెలుసా? తెలీదా? మందడం నుంచి ఏం వెళ్ళింది, మందడం నుంచి ఎక్కడి నుంచి ఏం వెళ్ళింది, ఎవరు మాట్లాడారు ఏందో తెలియదు. అంతా ఎవరు తెలియదు అనుకోకండి. దయచేసి మీరు కళ్ళు మూసుకొని లోకం అంతా కళ్ళు మూసుకుంది అనుకోవద్దు. దయచేసి ఎవరు స్కామ్లు ఏంటి, ఏం జరిగింది అని చెప్తా ఉన్నారు కదా, రండి చర్చకు మేము సిద్ధం. లేదు మేమేం తప్పులు చేయలేదని చెప్పి మీరు ప్రమాణం చేస్తా ఉన్నారు కదా, రండి. నేను చేస్తా, 100 మంది వద్దు, లేదు మా కార్యకర్తలు చేస్తారు, రండి. మీరేదో పాపం ఒడిగట్టుకొని వెళ్ళిపోయారు అంతవరకే తప్ప ఇక్కడ మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారినో లేదా పార్టీ కార్యకర్తలను నాయకులను రౌడీలు అందామని, నాకు అన్యాయం జరిగిందని, దళిత మహిళలకు అన్యాయం జరిగిందని మాట్లాడతామంటే మాత్రం చూస్తా ఉన్నాం. ఇక మళ్ళీ ఉద్దండరాయని పాలనలాగా నేను ఇసుక మాఫియా దందా చేయలేదు కాబట్టి నేను వాళ్ళన్నిటికీ సపోర్ట్ చేయలేదు కాబట్టి నన్ను వెలివేశారో లేదా పక్కన పెట్టారని మాట్లాడుతూ ఉన్నారు. మీకు మళ్ళీ మీకు కాదు, నువ్వు నమ్మి వెళ్ళిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన బెనామీలకు కానీ వాళ్ళందరికీ కానీ రాజధాని ప్రాంతంలో అందరికీ చెప్తా ఉన్నా, నేను మీరు ఎప్పుడు చెప్పినా దానిపైన చర్చకు సిద్ధం. లేదు మీరు ఒక నమ్మకం, మీకు ఒక నమ్మకం ఉంటే నార్కో టెస్ట్ లేదు ఈ మధ్య చెప్తా ఉన్నారు, నేను మొన్న ఈ మధ్య అన్నా, దానికి కూడా నేను సిద్ధమే. రండి, ఎవడు అన్యాయం చేశాడు, ఎవడు శాండ్ మాఫియా చేశాడు తేలుద్ది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు అయిపోయింది, వెళ్ళిపోయారు, మీ దారి మీరు చూసుకున్నారు. ఎక్కడ ఏ స్కాముల గురించి మాట్లాడాలని మీరు అర్హులు కాదు, వైఎస్ఆర్ పార్టీని మాట్లాడాలని మీకు ఎటువంటి అర్హత లేదు. తేట తల్లంగా మీరు మాట్లాడిన మాటే క్రాస్ ఓటింగ్ ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే అని మాట్లాడి తర్వాత ఒక 10 పాయింట్లు మాట్లాడారు. మీరు ఒప్పుకున్నారు కదా, ఇంకెవరు చెప్పాలి దీని గురించి? మీ ప్రవర్తన చెప్తా ఉంది, 2 రోజులు ముందులు ఎక్కడున్నారు, 2 రోజుల తర్వాత ఎక్కడున్నారు. మీరు నిక్కచ్చిగా ఎక్కడ క్రాస్ ఓటింగ్ పాల్పడలేదని చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎదురుగా ప్రెస్ మీట్ పెట్టి నేను జగన్ గారిని కలుస్తాను, నేను తప్పు చేశానని అనిపిస్తుందేమో, ఒకవేళ రండి నిరూపించండి అని చెప్పి ఇక్కడ కదా మాట్లాడాల్సింది. ఎక్కడికో 2 రోజులు 4 రోజులు దాక్కున్న తర్వాత మాట్లాడాలని అవసరం వచ్చింది? దయచేసి మీరు మహిళ, మాకు ఆ గౌరవం ఉంది, ఉంది కాబట్టి మీరు అట్లా ఉండండి సరిపోద్ది. అంతే తప్ప మీరు ఎవరి మీద నిందలేద్దామంటే ఖచ్చితంగా రియాక్షన్ కూడా ప్రతీకారంగానే ఉంటుంది, అందులో అనుమానం ఏమీ లేదు. మీకు మళ్ళీ ఒక సలహా ఇస్తా ఉన్నా, నేను కూడా మరి చెప్తా ఉన్నది ఏంటంటే, ఆమె ఏపీలోకి వస్తే నాకు ఏదన్నా జరిగితే ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారే బాధ్యులని చెప్తా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏ ప్రమాదం పొంచి ఉన్నా టీడీపీ నుంచి పొంచి ఉంది,
ఖచ్చితంగా ఆ విషయంలో నేను కూడా లెటర్ రాస్తాను డీజీపీ గారికి, ఆమెకు పూర్తి భద్రత కల్పించామని కాపాడండి అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారి నాటకాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఆమెకి ఏదైనా హాని కలిగించి కూడా అది వైఎస్ఆర్ పార్టీలు చేశారని రుద్దొచ్చు. కాబట్టి నీకు ప్రమాదం అంటూ ఉంది అంటే అది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళ వల్లనే తప్ప వైఎస్ఆర్సీపీ అభిమానుల వల్ల, వైఎస్ఆర్ పార్టీ వల్ల, ఎవరి వల్ల, ఏ నాయకుడి వల్ల మీకు ఎటువంటి ప్రమాదం రాదు. కాబట్టి మీరు చేరింది ఎక్కడికో మీకు అర్థమైతే చాలు. మీరు ఎవరితో ఉన్నారో మీకు తెలిస్తే సరిపోద్ది. మీరు మాట్లాడేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడితే మీకే మంచిది, మాకు కాదు. మీరు మాట్లాడదాం స్కాముల గురించి, స్కీముల గురించి, ఇళ్ల స్థలాలు ఎవరేం చేశారంటే మీరేం చేశారో పక్క లిస్ట్ ఒకటి తయారు చేసుకొని ఉన్నారు, ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మాట్లాడే రైతులు కూడా ఉన్నారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి. మీరు ఎక్కడున్నా మేము మహిళగా బాగుండాలని కోరుకుంటాం. పార్టీని ఎవరు మోసం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు విమర్శించినా, మాదంతా కూడా నినాదం ఇదే, హద్దు దాటితే ఎవరికైనా ఎలాంటి శిక్ష ఉంటుంది, దానికి ఎవళ్ళు అతీతులు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. దమ్ముంటే అంటే దొంగతనం ఎవరికి తెలుసుద్ది? దొంగతనం చేసావు ఎవరో తెలుసుద్ది? పట్టుబడినప్పుడు తెలుసుద్ది. నీకు తెలియదా నువ్వు ఎక్కడ తీసుకున్నావో? మందడంలో ఎక్కడేం తీసుకున్నావో? మందడంలో ఎవరు మాట్లాడారు? హైదరాబాద్లో ఏం జరిగింది? 2 రోజులు ముందు ఏమి నడిపారు? 2 రోజుల తర్వాత ఏమి నడిపారు? మీకు తెలీదా? లైవ్లో ఉంటే అర్థం అవుద్దేంటి? దొంగ ముఖం నలుపు అన్నట్టుగా వాళ్ళు చూస్తే 2 రోజుల తర్వాత ప్రెస్ మీట్లు, ఏమి చూస్తే హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలని అవసరం ఉంది? ఇక్కడే మాట్లాడొచ్చు కదా. తప్పు చేయలా, తప్పు చేయనప్పుడు ఎదురుబడి నుంచొని నేను తప్పు చేయలేదు నిరూపించండి అని ఇక్కడ మాట్లాడాలా? ఎక్కడో హైదరాబాద్ వెళ్ళిపోయి అమరావతి గురించి మాట్లాడా, అమరావతిలో అంటే ఒక ఇటుకు పెట్టలేదంట, ఏమున్నా ఏం మాట్లాడింది? అమరావతి అంతా ఒక బ్లాండ్ స్కామ్ అని మాట్లాడారు. మీ నోటితో మీరు మాట్లాడినే కదా. చంద్రబాబు నాయుడు ఇక్కడ భూములు దోసుకుతున్నాడని మీరు మాట్లాడారు కదా. అవన్నీ ఏమైనా సరిదిద్దడానికి చంద్రబాబు నాయుడు వేసిన స్కీమ్లో మీరు కూడా భాగస్థులయ్యి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారంటే, మీరు రావడం రావడమే అమరావతి విషయం ఎత్తుకొని ఆ టెంట్లో కూర్చుంటాను, వాళ్ళతో కూర్చుంటాను, కలవండి, పోయి కూర్చోండి. ఎవరికి వచ్చిన నష్టం ఏముందా? రాష్ట్ర రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో భాగంగా మేమందరం తీసుకున్న నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి పనిచేస్తాం. ఏది ఏమైనా 6 100 అయినా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే మా నిర్ణయం, కానీ మరొకటి మాకు కొత్తగా ఆలోచన రాదు, ఉండబోదు కూడా. అదే చెప్పాను కదా ఇందాక, ఇందాక మీకు చెప్పాను. పార్టీ ఆమె తప్పు చేసి పార్టీ లైన్ దాటి తప్పు జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దీన్ని సస్పెండ్ తీసుకు అడుగులేశారు, అందులో అనుమానం ఏం లేదు. అది ఎవరికైనా వర్తించుద్దని చెప్తానే ఉన్నాం. ఇక టీడీపీ వాళ్ళు అంట దళిత మహిళ కాబట్టి సస్పెండ్ చేశారు, మిగతా ముగ్గురు ఎవరు? దొంగదాగా అంటున్నారు మీ అనకుండా ముగ్గురు ఎవరు ఇంకా? వాళ్ళు తెలీదా? కాబట్టి గమనించాలా, తప్పు కులానికి సంబంధాలు ఉండవు. వ్యక్తిగత తప్పులు ఏమైనా జరిగుంటే అరాకొర క్షమించుతారు కదప్ప, పార్టీను కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేస్తే ఎవరిని ఉపేక్షించేది ఉండదు, ఎవరిని సంఖలో పెట్టుకొని తిరిగే పరిస్థితులు. చంద్రబాబు నాయుడుకి లాగా ఎన్ని తప్పులు చేసినా సంఖలో పెట్టుకొని, ఎన్ని మోసాలు చేసినా, ఎంత భూ కబ్జాదారులు ఉన్నా, మరి ఇసుక బకాసులను ఎమ్మడ పెట్టుకొని సంఖల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరగరు. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ విషయంలో ఎవరు హాని కలిగించినా, ఎవరు ఇబ్బంది కలిగించినా, పార్టీ లైన్ దాటినా, పార్టీలో ఉన్న వ్యక్తులు ఎంత గొప్ప వ్యక్తులైనా సరే ఆయన రాజీ పడరు. అది అర్థం చేసుకొని ఉంటే సరిపోద్ది. ఎపిసోడ్ ఏముందండి చంద్రబాబు నాయుడు గారి స్కిట్ మొత్తం? మనోడు చంద్రబాబు నాయుడు స్కిట్ మనకు తేటతాళం అంట, ఆమె రావడం రావడం ఆమె సమస్య చెప్పలా, అమరావతి గురించి సమస్య చెప్పారు. అంటే మీకు అర్థమైందా స్కీమ్ ఎవరు నడిపారు ఇదంతా అని? కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. మీరు ఎక్కడున్నారో కూడా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయంగా 23 మంది వెళ్ళారు అక్కడికి. 23 మందిలు ఎక్కడున్నారు? వాళ్ళందరూ ఎక్కడ ఎత్తుక్కుంటున్నారు? మళ్ళీ దీనికి ఒక విశ్లేషణ, నేను దీని దిశగా ఎస్సీ కమిషన్ కలుస్తుంటే అంటే ఎస్సీ కమిషన్లో బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఒక పార్టీని నమ్మి ఒక వ్యక్తికి మరి ఆ ఓటు అమ్ముకోకూడదు, మరి క్రాస్ ఓటింగ్ పాల్పడకూడదు అంటే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కూడా ఉంది కదా. దీనికే దళిత కార్డు ఎందుకు కొడతా ఉన్నారు? తప్పు ఎవరు చేసినా, అది ఏ స్థానంలో చేసినా, ఎస్సీలైనా ఎవరైనా ఒకటే. తప్పు కులమానమేమీ లేదు, పార్టీకి కులమానమేమీ లేదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఏ వ్యక్తి అని ఇట్లానే ఉంటుంది. కాబట్టి అందరూ గమనించాలి. కాబట్టి ఆమె మాట్లాడిన అన్ని నిజాలను పోనీ ప్రపంచమంతా ఆమె మాట్లాడితే ఇక్కడ నుంచి నేను ప్రతిదీ చూపిస్తాను, రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే మళ్ళీ చెప్తున్నా,
రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం ఎవడ తరం కాదు, ఎవరి వల్ల కాదు. దయచేసి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాము అంటే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు మీరు అందరూ రెడీగా ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. ఓకే,